ప్రపంచంలోనే రెండవ స్థానంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీస్ శాఖకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి నుండి న్యూ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ వరకు 2K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న క్రీడాకారులు, విద్యార్థులు, పోలీస్ శాఖ సిబ్బంది, వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకే పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనేది నిరసన. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాదవ్ గారు మీరు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే ఒక మంచి పోలీస్ డిపార్ట్మెంట్, మంచి పోలీస్ అనేది ఎక్కడంటే తెలంగాణ అనేది మనందరం కూడా కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు క్రైమ్ ఎక్కడ జరిగినా నిమిషాలలో పట్టుకునే విధంగా, నిమిషాలు చేయించే విధంగా ఈ సిస్టమ్ రూపొందించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని రంగాల అంకులు సమకూర్చి గతంలో చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే, మరి పోలీస్ వాళ్ళకు వెహికల్ లేకుండా మరి దొంగలు చెల్లించాలి ఏం చేయాలనే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ప్రభుత్వాలు సార్ టైంలో దొక్కు జీపులు ఉంటుండే, ఆ జీపులు ఒక్కొక్కసారి స్టార్ట్ అయ్యేది కాదు, అది ఒకసారి రిపేర్ అయ్యిండే, ఆ ఉన్న జీపు కూడా 40-50 సిస్టమ్ కానీ ఎక్కకపోయేది కాదు. మరి అటువంటి మరి దొబ్బుకొని స్టార్ట్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉండే ఆ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి మరి వారికి అవసరమైన అన్ని హంగులు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా లేటెస్ట్ వెహికల్స్ వాళ్ళు అరేంజ్ చేసి అన్ని ప్రాంతాలు గతంలో ఒక జీప్ ఉండేది కూడా సీఏ ఒకరిగా ఉంటుండే, ప్రతి మండలం కూడా ప్రతి పిఎస్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మరి వెహికల్స్ కూడా జరిగింది. దాంతో వాళ్లకు మరి తాగుబాటు చెప్పడానికి ఇంకా ప్రసిద్ధి కలిగింది. ఈ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా మన తెలంగాణ ప్రజలకు అండగా ఉంటూ రాష్ట్రమంతటా శాంతి భద్రతలు ఉండే విధంగా మరి చర్య చేపట్టబడతా ఉంది.